నేను మచ్చిపాపిడి తీసుకుంటాను. ఆయన పాతకాలం మనిషి, నువ్వు ఊరుకో. వాట్ నాన్సెన్స్! ఏ దుర్మార్గుడు రాశారో తెలియదు. నీకు అస్తమానం ఫిట్స్ వస్తాయట, అందుకు నిన్ను పెళ్లి చేసుకోవద్దని పెళ్లి కొడుక్కి ఎవరో ఆకాశరామన్న ఉత్తరం రాశారు. రాస్కల్స్! నా చేతికి వాడు గనక చిక్కితే వాడి గొంతును పిసికి పారేస్తాను. ఆ ఆకాశరామన్న ఉత్తరం నేనే రాస్తే? వాట్ డు యు మీన్? అది నేనే రాశాను. నువ్వా? ఎందుకు రాశావు? ఈ పెళ్లి జరగకూడదని. ఏ, పెళ్లి కొడుకు నచ్చలేదా? అయితే చెప్పు, వేరే వాణ్ణి చూస్తాను. ఇంతకంటే బ్రహ్మాండమైన సంబంధాన్ని ఇస్తాను. ప్రపంచంలో ఉన్న ఏ సుందరాముణ్ణి తీసుకొచ్చినా నా నిర్ణయం మార్చుకోను. అదే ఎందుకు అని అడుగుతున్నాను. నాకు పెళ్లి చేసి నన్ను బయటికి పంపించాలనుకుంటున్నారు. నేను ఇంటికి దూరం అవ్వాలనుకోవడం లేదు. మిస్టర్, ఇది మా సొంత కారు. బయట బోర్లు బానా వాటుడు. గెట్ అవుట్. ములకే మోహం కలిగినప్పుడు మొదటి హృదయంలో మోహం కలగడంలో ఆశ్చర్యమే ఉంది. ఏడు ప్రశ్న, ఇలా నువ్వే నవ్వుకుంటున్నావు? జ్ఞాపకం వచ్చింది, నవ్వాను. ఏం జ్ఞాపకం వచ్చింది? బయట బోర్ల వాన వాటుడు. ఎవరు ఎవరు మృదంగ వాయించేది? గమ 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 గమ
బాగా మృదంగం వాయిస్తున్నావు, నాకెప్పుడు చెప్పనేలేదే. ఎప్పుడు నేర్చుకున్నావు? ఎవరి దగ్గర నేర్చుకున్నావు? నీ గురువు ఎవరు? సంగీత సరస్వతి తిరిగే మీ ఇంట్లో నా గురువు ఇంకెవరై ఉంటారు? సాక్షాత్తు మీరే. ప్రశంసలతోటే సరిపెడతారా? అంటే మీ శిష్యుల్లో ఎవరైనా బాగా వాయిస్తే ఇలాగే ప్రశంసిస్తారా? నాకు మాత్రం ఒట్టి మాట్లేనా? రంజని అసలు పెళ్లి చేసుకోను అందానికి కారణమేమిటో నాకు అర్థం కావడం లేదు. ఇంట్లోంచి వెళ్లడం ఇష్టం లేదు అంటే ఆస్తి వదిలి వెళ్లడం కూడా ఇష్టం లేదని అర్థం. సో సింపుల్, ఆవిడ్ని కూతురుగా దత్తత తీసుకో, ఆస్తి రాసివ్వు, తర్వాత పెళ్లి చేసేసి పంపించేయి. సాల్వ్డ్. మంచి సలహా ఇచ్చావు, థ్యాంక్స్. నీ థ్యాంక్స్ ఏవి అక్కర్లేదు. ఈ రాత్రి ఇక్కడే ఉండిపోడార్లింగ్. ఏ, నేను నిన్ను రేప్ చేస్తానని భయమా? ఇందులో ఓ సంతకం చేయి. ఏమిటిది? చట్ట ప్రకారం నేను నా కూతురుగా స్వీకరిస్తున్నట్టు డాక్యుమెంట్. ఎప్పుడెందుకు ఇది? నువ్వు ఇంటి నుంచి వెళ్లిపోయినా కూడా ఈ ఆస్తి నీకే దక్కుతుంది, అందుకే. హోహో, ఈ ఇంటికి దూరం ఉండి నాకు ఇష్టం లేదని నేను చెప్పడం మీరు ఇలా అర్థం చేసుకున్నారా? ఇంకే విధంగా అర్థం చేసుకోమంటా? డబ్బును ఆశిస్తున్నానని తప్పుగా అర్థం చేసుకున్న మీరు నేను దేన్ని ఆశిస్తున్నానో తెలుసుకోలేరా? సరే, తెలుసుకోలేదు. ఇప్పటికైనా నీకేం కావాలో చెప్పు. ఇప్పుడు కూడా చెప్పకపోతే దానికి అర్థమే లేదు. చెప్తాను. చెప్పు. ఆయన నిజాయితీ పరుడు. పెళ్లిని చాలా పవిత్రంగా భావించేవారు. ఆడపిల్లని దైవంగా చూసుకునేవారు. ఓ, లక్ష్యం గలవాడా? కాదు, మనిషి. ఎవరా వ్యక్తి? ఆయన మీరు తప్ప ఇంకెవరయ్యుంటారు? రంజని, నువ్వింకా చిన్నపిల్లవనుకున్నాను. You have become mad. ఎవరైనా ఇది వింటే నవ్వుతారమ్మా. చూసావా? ఇవిని ఆడదానికి ప్రతిరూపం అనుకోమంటారా, లేక ఊరందరికీ ప్రతినిధి అనుకోమంటారా? ఏ, ఎందుకు నవ్వుతున్నారు? ఆయన వయసేమిటి, నీ వయసేమిటి? ప్రేమ పిచ్చిలో పడి కళ్ళు మూసుకుపోయాయా? ఆయన మీద నాకున్న అభిమానానికి